నమస్తే నా పేరు సుష్మిత మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ పాషంస్ ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్ ఈ వీడియోలో నేను ఒక సబ్స్క్రైబర్ నాకు అడిగారు ప్రసాద్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఒక సబ్స్క్రైబర్ అతను అడిగారు మేడం హెచ్ఆర్ జాబ్ రిలేటెడ్ ఒక వీడియో చేయండి సో ఆ ఐడియా బేస్ మీద ఈ వీడియో క్రియేట్ చేశాను ఈ వీడియోలో మీకు రిక్రూటర్ అంటే ఏంటి హెచ్ఆర్ అంటే ఏంటి వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఎవరు రిక్రూ రిక్రూటర్ గా జాబ్ లో జాయిన్ కావచ్చు ఎవరు హెచ్ఆర్ కావచ్చు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ హెచ్ఆర్ నుంచి స్టార్ట్ చేస్తాను హెచ్ఆర్ అంటే మన తెలుసు హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ లో జాయిన్ అవుతున్న క్యాండిడేట్ హెచ్ఆర్ పర్సన్ అంటే ఒక కంపెనీలో హెచ్ఆర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అయినా హైరింగ్ ప్రాసెస్ అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినా ఆల్రెడీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ టీమ్ మెంబర్స్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వాలి వాళ్ళ ప్రెజల్స్ ఎలా ఉండాలి వాళ్ళు కరెక్ట్ గా వస్తున్నారా లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా గ్రో అవ్వాలి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ ఏమైనా అవసరం ఉందా లేదా ఎంప్లాయీస్ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంప్లాయీస్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేస్తున్నారా ఇవి అన్ని హెచ్ఆర్ టీమ్ హెచ్ఆర్ క్యాండిడేట్స్ చూసుకుంటారు ఇది వాళ్ళు యాక్చువల్ కోర్ రెస్పాన్సిబిలిటీ అనొచ్చు హ్యూమన్ రిసోర్స్ ఆ కంపెనీలో ఉన్న హ్యూమన్స్ ఎంప్లాయీస్ స్టాఫ్ టీమ్ మెంబర్స్ వాళ్ళందరికీ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ హెచ్ఆర్ టీమ్ హెచ్ఆర్ వాళ్ళు వాళ్ళన్ని చూసుకోవాలి ఒక మేనేజ్మెంట్ ఇంకా ఎంప్లాయీస్ మధ్యలో ఒక మీడియేటర్ లాగా మనం అనుకోవచ్చు సో హెచ్ఆర్ 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 రెస్పాన్సిబిలిటీస్ లో రోల్స్ లో ఒక చిన్న పార్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆర్ హైరింగ్ కూడా అనొచ్చు నా ఒక పర్సన్ అంటే ఓన్లీ రిక్రూట్మెంటే చేస్తున్నారు హైరింగ్ చేస్తున్నారు అంటే అట్లాంటి క్యాండిడేట్ ని అట్లాంటి టీమ్ మెంబర్ ని ఒక పర్సన్ ని మనం రిక్రూటర్ కూడా అనొచ్చు రిక్రూటర్ ఇంకా హెచ్ఆర్ సేమ్ పర్సన్ కూడా కావచ్చు రిక్రూటర్ ఒక డిఫరెంట్ పర్సన్ హెచ్ఆర్ ఒక డిఫరెంట్ పర్సన్ కూడా కావచ్చు డిపెండ్స్ ఆన్ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అంటే వాళ్ళకి సపరేట్ రిక్రూట్మెంట్ ట్రీమ్ ఉంటుంది అంటే ఆ టీంలో అందరు ఓన్లీ రిక్రూట్మెంటే చేస్తారు జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుంటారు జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ పట్టి వాళ్ళు క్యాండిడేట్స్ ని వెతుకుతారు క్యాండిడేట్స్ ని కాల్ చేస్తారు క్యాండిడేట్స్ తోని ప్రాజెక్ట్ మేనేజర్ హెచ్ఆర్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు రిక్రూట్మెంట్ టీం రిక్రూట్మెంట్ పర్సన్ రిక్రూటర్ వాళ్ళు చేసే పని ఇది హెచ్ఆర్ అంటే డెఫినెట్లీ అది ఒక బిగ్గర్ పిక్చర్ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది సో పెద్ద పెద్ద కంపెనీస్ లో హెచ్ఆర్ టీమ్ సెపరేట్ ఉంటారు రిక్రూట్మెంట్ కంపెనీ రిక్రూటర్స్ సపరేట్ ఉంటారు చిన్న కంపెనీ స్టార్టప్ కంపెనీ లేకపోతే జాబ్ రిక్రూట్ జాబ్ కన్సల్టెన్సీ కంపెనీ లేకపోతే స్టాఫింగ్ కంపెనీ అనుకోండి ఆ కంపెనీలో రిక్రూటర్ హెచ్ఆర్ సేమ్ పర్సన్ కూడా కావచ్చు సింగిల్ పర్సన్ రెండు రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళే చేస్తున్నారు అలా కూడా కావచ్చు నౌ రిక్రూటర్ రిక్రూటర్ లాగా మీరు జాయిన్ జాబ్ లో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఎట్లాంటి స్కిల్స్ కావాలి రిక్రూటర్ డెఫినెట్లీ వాళ్ళు చాలా కాల్స్ చేస్తారు స్టూడెంట్స్ ని ఫ్రెషర్స్ ని అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ ని కాల్ చేస్తూ వాళ్ళకి రండి ఇంటర్వ్యూ కోసం రండి అని చాలా కాల్స్ చేస్తారు కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి రిక్రూటర్ కి డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి ఉండాలి స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్న ఆ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తారు ఆ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కూడా చాలా బాగుండాలి రిటర్న్ స్కిల్స్ అంటే రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి అనొచ్చు ఎంఎస్ ఆఫీస్ కూడా ఐడియా ఉంటే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఎక్స్ఎల్ షీట్ మీద వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఎక్సెల్ షీట్ కూడా ఎంఎస్ ఆఫీస్లో ఒక పార్ట్ ఎంఎస్ ఆఫీస్ కూడా ఉంటే బెటర్ ఉంటుంది ఇది రిక్రూటర్ రిక్రూటర్కి కావాల్సిన స్కిల్స్ హెచ్ఆర్ మీరు హెచ్ఆర్ కావాలి అంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్లీ ఉండాలి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉండాలి ఎంఎస్ ఆఫీస్ కూడా ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఇంకా టీమ్ అంటే ఒక టీమ్ ని మేనేజ్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి కొన్ని కొన్ని కంపెనీస్ లో స్మాల్ కంపెనీస్ లో ఆఫీస్ ఎడ్మిన్ ఆఫీస్ ఎడ్మిన్ వాళ్ళు కూడా హెచ్ఆర్ హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే హెచ్ఆర్ వాళ్ళు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న కంపెనీలో హెచ్ఆర్ ఏమైనా ట్వంటీ సిక్స్త్ జనవరి లేకపోతే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి ఇట్లాంటి ఒకేషన్లో కంపెనీలో అంటే కి ఇట్లా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఫన్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి హెచ్ఆర్ టీం వాళ్ళే చూసుకుంటారు మొత్తం టీంకి పిజ్జా పార్టీ ఇవ్వడం లేకపోతే బయట టీమ్ లంచ్ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ కూడా హెచ్ఆర్ టీమ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ప్లాన్ చేసుకుంటారు అంటే డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ అనొచ్చు నా హెచ్ఆర్ హెచ్ఆర్ కావాలంటే ఎంఎం కా ఎంఎం స్కిల్స్ ఉండాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంఎస్ఆఫిక్స్ సాఫ్ట్ స్కిల్స్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవి డెఫినెట్లీ ఉండాలి రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి సెకండ్ థింగ్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎలా రిక్రూటర్కి ఎలా ఇంకా హెచ్ఆర్కే ఎలా రిక్రూటర్ మీరు ఓన్లీ ఒక రిక్రూట్మెంట్ కంపెనీ ఒక స్టాఫింగ్ కంపెనీ జాయిన్ అవుతున్నారు అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా జాయిన్ కావచ్చు చిన్న చిన్న స్టాఫింగ్ కంపెనీస్ ఉంటాయి కదా చిన్న స్టార్ట్అప్ జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా అట్లాంటి కంపెనీలు సపోజ్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు మీ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా బాగుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంది అంటే అట్లాంటి స్టార్ట్అప్ కన్సల్టెన్సీ స్టార్ట్అప్ చిన్న స్టాఫింగ్ కంపెనీ రిక్రూట్మెంట్ కంపెనీలో కూడా మీరు యాజ్ ఏ రిక్రూటర్ మీరు జాబ్లో జాయిన్ కావచ్చు గ్రాడ్యుయేషన్ ఉంటే బెటర్ అంటే మీ ఫ్యూచర్ కోసం మీ కరియర్ ఫ్యూచర్ కోసం గ్రాడ్యుయేషన్ ఇస్ బెటర్ కానీ గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు స్టిల్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మీరు యాజ్ ఏ రిక్రూటర్ చిన్న కంపెనీలో కూడా జాయిన్ కావచ్చు రిక్రూటర్ కావడానికి ఎంబీఏ ఉండాలి అని మ్యాండేటరీ రూల్ ఏం లేదు ఓన్లీ విత్ గ్రాడ్యుయేషన్ కూడా మీరు రిక్రూటర్ యాజ్ ఏ రిక్రూటర్ లాగా మీరు జాయిన్ కావచ్చు సపోజ్ మీరు ఎంబి సారీ సపోజ్ మీరు హెచ్ఆర్ లాగా జాయిన్ కావాలి అంటే మీ ఎలిజిబిలిటీ ఏంటి డెఫినెట్లీ హెచ్ఆర్ కావాలంటే టూ టైప్ టూ టైప్స్లో మీరు హెచ్ఆర్ కావచ్చు ఫస్ట్ వచ్చేసి ఎంబీఏ హెచ్ఆర్ ఎంబీఏ చేస్తే మీరు హెచ్ఆర్ మీ స్పెషలైజేషన్ ఉంటే మీరు అలా కూడా హెచ్ఆర్ టీమ్కి జాయిన్ జాబ్ లో జాయిన్ కావచ్చు సెకండ్ థింగ్ మీరు ఆఫీస్ ఎడ్మిన్ లాగా మీకు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రిక్రూటర్ లాగా మీరు టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అలా కూడా మీరు హెచ్ఆర్ జాబ్కి అప్లై చేయొచ్చు మీరు మీకు అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద మీకు కన్సిడర్ చేస్తారు అది ఒకటి కొన్ని కంపెనీస్ లో హెచ్ఆర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అసిస్టెంట్ అని డెసిగ్నేషన్ ఇచ్చుకుంటారు కొన్ని కొన్ని కంపెనీస్ లో హెచ్ఆర్ జర్నలిస్ట్ అని డెసిగ్నేషన్ ఇచ్చుకుంటారు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అని డెసిగ్నేషన్ ఇచ్చుకుంటారు డెసిగ్నేషన్స్ వేరే వేరే కావచ్చు కానీ వాళ్ళు యాక్చువల్ చేసే వర్క్ సేమ్ అదే పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి చూసుకోవాలి వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా వాళ్ళ ప్రొడక్టివిటీ ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎంప్లాయీస్ కి వాళ్ళ బాస్ తో ప్రాబ్లం ఉందా బాస్ కి ఎంప్లాయీస్ ప్రాబ్లం ఎలా ఇవ్వాలి ప్రొడక్టివిటీ ఎలా మెజర్ చేయాలి కరెక్ట్ టైంకి వస్తున్నారా మేనేజ్మెంట్ కి ఎట్లాంటి క్యాండిడేట్స్ కావాలి క్యాండిడేట్స్ అట్లాంటి అవుట్ పుట్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు ఇంకొకసారి చెప్తున్నా రిక్రూట్మెంట్ వచ్చేసి ఒక చిన్న పార్ట్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ వాళ్ళ వర్క్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో హెచ్ఆర్ పర్సన్ సపరేట్ కావచ్చు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ రిక్రూటర్ సపరేట్ కావచ్చు కొన్ని కంపెనీస్ లో సింగిల్ పర్సన్నే హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు ఇంకా రిక్రూట్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు ఐ హోప్ మీకు అంటే మొత్తం హెచ్ఆర్ ఇంకా రిక్రూటర్ రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారు వాళ్ళ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరే ఆలోచించండి మీరు మాట్లాడుతున్నారు అది రిక్రూటర్తోని మాట్లాడుతున్నారా మీరు హెచ్ఆర్తోని మాట్లాడుతున్నారా అది ఒకసారి ఆలోచించండి మీకు డిఫరెన్స్ డెఫినెట్లీ అర్థమైపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి నాకు లైక్స్ ఇంకా కమెంట్స్ డెఫినెట్లీ చాలా అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా పేరు సుష్మిత ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి సుష్మిత మధు సుష్మిత మధు టైప్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు కనిపిస్తుంది అక్కడ ఫాలో ఫాలో చేయండి నేను అక్కడ చాలా లైవ్ లైవ్ సెషన్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను మెసేజ్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే